పది రూపాయలు ఖర్చు చేయడానికి నూరు రూపాయలు పెడతామంటే ఇస్తామా ఇయ్యం కదా ఫలానా పని చేస్తే నష్టమవుతుంది అని తెలిసినా చేస్తామా చెయ్యం కదా అందా చేస్తే పూరాగా లాస్ అవుతామని తెలిసి చూతా దిగుతామా దిగం కదా గట్లనే ఎవరన్నా చేయబోయినా వద్దని వివరంగా చెప్తాం కానీ రూల్స్ ప్రకారం అన్ని కరెక్ట్గా నడుస్తున్నాయో లేవో వాళ్ళే కండ్లు మూసుకొని అంతా ఓకే అంటే ఏమవుతుంది ఇగో గిట్లైతుంది అయ్యా మీ సేవలు చాలు ఇక ఇంటికి పోతే మంచిది అని ఈఎన్సీ మురళీధర్ రావు సారు రాజీనామా అయ్యాలని ఆర్డర్ వేసిండు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఈఎన్సీ అంటే పెద్ద పెద్దరు లక్ష కోట్ల కాళేశ్వరం కట్టింది ఈ సార్ ఈసార్ని డిజైన్లు కరెక్ట్ లేకున్నా కట్టినా ఫాయిదా ఉండదని తెలిసినా కూడా వద్దని చెప్పలేదట రూల్స్ గీల్స్ ఏం పట్టించుకోలేదట పాత సీఎం సార్ చెప్పిందే ఫైనల్ చేసిందే డిజైన్ అన్నట్టు నడిచింది కథ కొత్త గవర్నమెంట్ వాళ్ళు ప్రాజెక్టు చూసినాక విజిలెన్స్ ఎంక్వైరీ ఏపిస్తున్నారు కదా అగో గారి రిపోర్ట్ లో తేలిందట మురళీధర్ రావు సార్ లాపర్వా ఏమున్నది వరద తాకులు తాకితే గోడలు కూలి పంప్ హౌస్ మునిగి మోటార్లు తొక్కాయి మేడిగడ్డ కడ పిల్లర్ దసి మొత్తానికి మొత్తం గులగొట్టి మల్ల గడితే గాని నిలబదాట అన్నారం వాడే ఎన్కట గడిచిన ఎన్నో ప్రాజెక్టులు బంద వస్తున్నాయి కట్టిన మూడేండ్లకే కాళేశ్వరం భాగోత్తం ఒక్కొక్కటి బయట పడే వరకు పెద్ద ఇంజనీర్ మీద గుస్సాయి రాజీనామాకి ఆర్డర్ వేసిరన్నట్టు మురళీధర్ సార్ పదేళ్ల కిందనే రిటైర్ అయితే ఇంతకంటే ఫని లేడని అదే పోస్టు నుంచి నచ్చినట్టు కొత్త కొత్త ప్రాజెక్టులు గడితే జల్లడ తోటి నీళ్లు తెచ్చినట్టు అయిందన్నట్టు